हेलो एवरीवन, वेलकम टू आरके ट्यूटोरियल। सो फ्रेंड्स, मनम डेली जीएस एंड जीके की संबंधी क्लासेस ने डिस्कस चेसुकोवडम जरुगुतुंदी। सो ऑलरेडी 123 क्लासेस नी कंप्लीट चेसुकुन्नाम। सो फ्रेंड्स, इदी 124th क्लास। सो फ्रेंड्स, मीरु मात्रम मन क्लासेस नी डेली वॉच चेस्तू उंडंडी, एंदुकंटे ए कॉम्पिटिटिव एग्जाम्स लो अयिना మనం చెప్పుకునే క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి। సో ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అయినా మీరు వీటిని ప్రిపేర్ అయితే చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు। సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం। సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని, ఆన్సర్ ఆప్షన్ 3 వాజ్పేయి। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పివి నరసింహారావు జాతికి ఇచ్చిన సందేశం, పివి నరసింహారావు జాతికి ఇచ్చిన సందేశం, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దేశ్ బచావో దేశ్ బనావో। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యమని ప్రకటించినది, ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యమని ప్రకటించినది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వాణిలో సరి అయిన జతను గుర్తించుము, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 సరి అయినవే। సో ఫస్ట్ వచ్చేసి గరీబీ హటావో ఇందిరాగాంధీ, నెక్స్ట్ జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు జవహర్లాల్ నెహ్రూ। సో ఇవన్నీ సరి అయినవే। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రజలే ప్రభువులు వీరి నినాదం, ఆన్సర్ ఆప్షన్ 2 లోక్సత్తా। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది అని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు, ఆన్సర్ ఆప్షన్ 2 అరబిందో ఘోష్। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీకృష్ణ దేవరాయలు। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఒక సీరా చుక్క లక్ష్య మెదడులకు కదలిక అని చెప్పినది, ఆన్సర్ ఆప్షన్ 3 కాలోజీ। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వాణి నా రాణి అని ప్రకటించినది, ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల మర్రి పినవీరభద్రుడు। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశం భారతీయుల కొరకే అని ప్రకటించినది, ఆన్సర్ ఆప్షన్ 2 స్వామి దయానంద। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, చిన్న లక్ష్యం నేరమని యువతకు ఉద్బోధించినది, ఆన్సర్ ఆప్షన్ 2 ఏపీజే అబ్దుల్ కలాం। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రోజ్గార్ బడావో అని నినాదం ఇచ్చిన భారత ప్రధాని, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కలకలల కోసం కాదు ప్రజల కోసమని ప్రకటించినది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బళ్ళారి రాఘవ। నెక్స్ట్ వన్ చూసినట్లయితే, స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అని ప్రకటించినది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విప్లవం వర్ధిల్లాలి అని నినాదం ఇచ్చిన విప్లవకారుడు, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భగత్ సింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సత్యం అహింస నాకు రెండు కళ్ళు అని ప్రకటించినది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహాత్మా గాంధీజీ.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధం లేని నినాదం ఏది? క్రింది వాణిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధం లేని నినాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్, డూ ఆర్ డై. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని ప్రకటించినది. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని ప్రకటించినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళ లాంటి వారు అని అన్నది. ఆన్సర్ ఆప్షన్ టూ, సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవ సేవయే మాధవ సేవ అని ప్రకటించినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, రామకృష్ణ మిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధింపబడ్డాడు అని ప్రకటించిన తత్వవేత్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, రూసో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలోని చేప నీటిని మింగకుండా ఎలా ఉండలేదో అలాగే ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడకుండా ఉండలేడని ప్రకటించిన రచయిత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, కౌటిల్యుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అటువంటిదని ప్రకటించిన నియంత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, ముస్సోలిని. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యాలెట్ కన్నా బుల్లెట్ శక్తివంతమైనది అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 1, అబ్రహం లింకన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చరిత్ర అంటే వర్గ పోరాటం అని నిర్వచించినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, కారల్ మార్క్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేనే రాజ్యాన్ని అని ప్రకటించినది. ఆన్సర్ ఆప్షన్ 2, పద్నాలుగవ లూయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గో బ్యాక్ టు ఖురాన్ అని నినాదమునిచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 1, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి అని ప్రకటించినది. ఆన్సర్ ఆప్షన్ 3, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ఈ విప్లవ నినాదాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఫ్రెంచ్ విప్లవ నినాదాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేదాలకు మరలండి, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 2, స్వామి దయానంద. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సహించని వారు గెలుపు సాధించలేరు అని యువతకు బోధించినది. ఆన్సర్ ఆప్షన్ 3, సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అని పలికినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, నెపోలియన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆసియా వారిదే అని నినాదించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ 3, జపాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఛారిటీ ఇన్ వార్ ఈ సంస్థ యొక్క నినాదం. ఆన్సర్ ఆప్షన్ 2, రెడ్ క్రాస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ నినాదం. ఆన్సర్ ఆప్షన్ 3, వర్కింగ్ ఫర్ ఏ బెటర్ టుమారో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రా బ్యాంక్ నినాదం. ఆన్సర్ ఆప్షన్ 4, ఫర్ ఆల్ యువర్స్ నీడ్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒలింపిక్ క్రీడల సందేశం
సందేశం. ఆన్సర్ ఆప్షన్ 1. జీవితంలో గెలవటం కంటే పోరాటమే ముఖ్యం. జీవితంలో గెలవటం కంటే పోరాటమే ముఖ్యం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డూ ఆర్ డై అని నినాదాన్ని ఇచ్చినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముందుకు సాగండి అని నినాదం వీరిది. ముందుకు సాగండి అనే నినాదం వీరిది. ఆన్సర్ ఆప్షన్ 2 మేడం బికాజీ కామా. మేడం బికాజీ కామా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రోజ్గార్ బడావో అనే నినాదాన్ని ఇచ్చినవారు. రోజ్గార్ బడావో అనే నినాదాన్ని ఇచ్చినవారు. ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. సో ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.